ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయము యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు కనుష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడా పంపివేయబడేరి వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళకమునుపు యోసేపు తన గృహ నిర్వాహకుణ్ణి చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయునో దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా మీరు దీన్ని చేయుట వలన కాని పని చేసిరని వారితో చెప్పుమనెను అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని నీ దాసులకు దూరమవునుగాక ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము నీ దాసులలో ఎవరి వద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి అందుకతడు మంచిది మీరు చెప్పినట్టే కానియుడి ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకుని తిరిగి పట్టణమునకు వచ్చిరి అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుష్యుడు శకునము చూచి తెలుసుకునునని మీకు తెలియదా అని వారితో అనగా యూదా ఇట్లనెను ఏలిన వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను ఇదిగో మేమును ఎవని వద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలినవారికి దాసులమగుదుమ నెను అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవునుగాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా యూద అతన్ని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకుము తమరు ఫరు అంత వారుగదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగెను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడునూ ఉన్నారు వాని సహోదరుడు చనిపోయాను వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి అప్పుడు తమరు నేనతని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు వాడు తన తండ్రిని విడిచినేడలా వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని రానియడలా మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని వద్దకు మేము వెళ్ళి వారి మాటలను అతనికి తెలియచేసిమి మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదుము మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుష్యని ముఖము చూడలేమని చెప్పితిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయేను అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చీల్చబడననుకొంటిని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదరని మాతో చెప్పెను కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నిరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి ఎందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి వద్దకు నేనెట్లు వెళ్ళగలను వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను